కేంద్ర మంత్రివర్గాన్ని త్వరలో విస్తరించే అవకాశం ఉంది ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఈ విస్తరణలో చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది విశ్వసనీయ సమాచారం ప్రకారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందుగానే మంత్రివర్గ విస్తరణ చేపట్టొచ్చని సమాచారం ఈ విస్తరణలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కొక్క చోటు దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో పాగా వేసేందుకు వీలుగా మంత్రివర్గ విస్తరణలో ఆ రాష్ట్రాలకు పెద్దపేట వేయనున్నారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ మార్చే యోచన లో ఉన్న భాజపా అధినాయకత్వం ఆయన్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని మరో వ్యక్తిని సీఎం గా నియమించే అవకాశం ఉంది సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఏడాది మే ముప్పై ఒకటిన తొలి మంత్రివర్గం ఏర్పాటైంది రెండు వేల ఇరవై ఒకటి జులై ఏడో తేదీన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు ప్రాధాన్యత కలిపి ముప్పై ఒక్క మంది కేబినెట్ మంత్రులు ఇద్దరు స్వతంత్ర హోదా మంత్రులు నలభై ఐదు మంది సహాయ మంత్రులు ఉన్నారు ప్రస్తుతం కేంద్రంలో డెబ్బై ఎనిమిది మంది మంత్రులు ఉండగా గరిష్టంగా ఎనభై మూడు మంది వరకు అవకాశం ఉంది